తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో చరిత్రలో నాకు తెలిసినంతవరకు ఏ పార్టీ సాధించిన విజయం, 32 జిల్లాలుంటే 32 జిల్లాల్లో గులాబీ జెండా ఎగిరేసి 100% రిజల్ట్ జిల్లా పరిషత్లో ఇచ్చినారు. తర్వాత మండల పరిషత్ వచ్చింది. మండల పరిషత్లో కూడా మళ్ళీ ఒకసారి 80% మండలాలు మనకే కట్టబెట్టి అందులో కూడా బ్రహ్మాండంగా తీర్పుని ఇవ్వడం జరిగింది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీలో మరి నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కూడా దగ్గర నుండి రాజకీయాలు చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో 15-16 ఏళ్ళ నుంచి ఉన్నా దగ్గర నుండి రాజకీయాలు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జనరల్గా ఎట్లుంటుందంటే మున్సిపాలిటీల్లో, పట్టణాల్లో, నగరాల్లో కొంత వైవిధ్యభరితమైన పరిస్థితి ఉంటుంది. చదువుకున్న వాళ్ళు పెద్దలు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, కొద్ది రాజకీయాల పట్ల, ప్రభుత్వాల పట్ల, ప్రభుత్వ నిర్వహణ పట్ల కొంత ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అందుకే సర్వసాధారణంగా అధికార పార్టీకి ఎప్పుడైనా కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు అటు ఇటు కాకుండా వస్తాయి, వన్ సైడ్ రావు ఎప్పుడు. అధికారంలో ఎవరుంటే దానికి కొద్దిగా భిన్నంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ బహుశా దేశంలో ఎక్కడన్నా వచ్చిందో రాలేదో కానీ 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే, 10 కార్పొరేషన్లో 100% రిజల్ట్ ఇచ్చింది తెలంగాణ పట్టణ ప్రజలు కేవలం టీఆర్ఎస్కి మాత్రమే. 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు 112 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఎంత దురదృష్టకరమైన, ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, సర్వసాధారణంగా ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా ఎక్కడైతే ప్రభుత్వంలో ఉండే పార్టీ ఉంటుందో, స్థానిక సంస్థల ఎన్నికలంటే కొద్దిగా జంకుతారు. ఏ ఎందుకులే పోస్ట్పోన్ చేద్దాం, ఏదో ఒక తొంపు పట్టుకుందాం, ఏదో ఒక సాకు పట్టుకొని వాయిదా వేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనం గతంలో చూసినాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే వాళ్ళు వాయిదా వేసే ప్రయత్నం చేసేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా వాటిని ఏదో రకంగా వాయిదా వేసి, ఎందుకంటే మిశ్రమ ఫలితాలు వస్తాయి, లేనిపోని చికాకులు వస్తాయి అని చెప్పి భయపడేది. కానీ తెలంగాణలో దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇక్కడ అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏమో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటున్నది. నిజానికి ఎన్నికలు ఎప్పుడు రావాలి అసలు? మున్సిపల్ ఎన్నికలు 2018 మధ్యలోనే రావాలి. మీకు తెలుసు 2013 ఆఖరిసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు కాబట్టి సహజంగా 2018లోనే రావాలి. కానీ దాదాపు 9-10 నెలల పాటు ఎన్నికలు రాకుండా అడ్డుకున్నది ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు. కోర్టుకు పోయినారు, ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది, డీలిమిటేషన్లో ఏదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, అక్కడేదో జరిగింది అని చెప్పి 75 పిటిషన్లు వేసినారు మన మీద. ఎన్నికలు కావద్దు, ఎన్నికలైతే ప్రజలు ఇబ్బంది కొడతారు, మళ్ళీ ఒకసారి మా బండారం బయటపడుతుంది, మా పరువు అంతా పోతుంది, ఉన్న కాస్త పరువు పోతుంది అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు కోర్టులో చేసినారు. కానీ ఆ కోర్టులో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆ కోర్టుకు కావాల్సిన అన్ని సమాచారం ఇచ్చి, స్పష్టత ఇచ్చి, ఎక్కడ తప్పు జరగలేదు అని కోర్టు నిర్ధారించుకున్న తర్వాత, ఖరారు చేసిన తర్వాతనే పచ్చజెండా ఊపితే వెంటనే ఎన్నికలకు పోయినాం. దాని మీద కూడా రకరకాల విమర్శలు. ఏమంటారు అన్నాడు, అవో మాకు టైం ఇవ్వలే. మీ టైం ఇవ్వలే అన్నాడు కొత్తది కాదు కాంగ్రెస్ పార్టీకి. అయితే మీకు ఒకసారి బాగా యాదకుండాలి. ఒకసారి అసెంబ్లీలో మేమందరం మాట్లాడుతూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు, ఆయన ఏంటంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఏ వాగు ఎక్కడ ఉందో, ఏ వంక ఎక్కడ ఉందో, ఏ డొంక ఎక్కడ ఉందో, ఏ నది ఎక్కడ ఉందో, ఏ చెరువు ఎక్కడుందో, ఆయనకేమో మొత్తం పూర్తి స్థాయిలో ఆయనకు అన్నీ తెలుసు. అట్లాంటిది ఆయన అశువుగా చెప్పుకుంటూ పోతున్నారు, ఇగో ఈ వాగు ఇక్కడ, ఈ డొంక ఇక్కడ, ఇగో కృష్ణా నుంచి నీళ్ళు ఇట్లిస్తాం, గోదావరి నుంచి అట్లిస్తాం అంటే మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లు చేయలేపుతుండు. ఓకే, చేయలేపుతుంటే ఆఖరికి పాపం స్పీకర్ గారు చూసిగా ఒక 5 నిమిషాలైనాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి అన్నాడు, ఆయనకు మైక్ ఇచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచినాక మేమందరం ఏమనుకున్నాం అంటే అధికారం సైడ్ ఇటు కూర్చున్న వాళ్ళం, అధికార పార్టీ సైడ్ ఇటు కూర్చున్న వాళ్ళం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా చెప్తారేమో, కొన్ని మంచి పాయింట్లు చెప్తారేమో, లేకపోతే ఏమైనా విమర్శ చేస్తాడేమో, ఏం చెప్తారో మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా సమానం చెప్తుంది, కానీ మేము చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి ఏమంటారు ఎరికైనా, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నీళ్ళ మీద మాట్లాడతారని మాకు తెలియదు, మేము ప్రిపేర్ అయ్యి రాలే అంటాడు. మరి అసెంబ్లీకి ఇప్పుడు ఎట్లుంటుందంటే, అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి రాలే అంటే, పరీక్ష పోకుండా పిలగాడు వచ్చింది, అది కూడా వచ్చిందా, పరీక్షకు పోకుండా పిలగాడు, పరీక్షకు పేపర్ ఇచ్చినాక ఏ నేను అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగి పోయి నాకు తెలియదు అంటే ఎట్లుంటుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ కూడా కట్టలేదు. ఆ రోజు అసెంబ్లీలో నేను ప్రిపేర్ అయ్యి రాలే అంటాడు. ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇక్కడ కూడా అదే మాట, ఏ మేము తయారులేం, టీఆర్ఎస్ వాళ్ళం అందరూ జోరుగున్నారు. ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ మున్సిపాలిటీలోనైనా, ఏ వార్డులోనైనా అన్ని కులాల నాయకులు ఉంటారు.
అన్ని మతాల నాయకులు ఉంటారు. అందులో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, సామాజిక వర్గాల వాళ్ళు ఉంటారు, ఏ పార్టీకైనా నాయకులు కార్యకర్తలు ఉంటారు. సో రిజర్వేషన్ ఎట్లొస్తే అట్లా వాళ్ళు నిలబెట్టుకుంటాం, దాని ప్రకారం పోతాం. దానికి ఏముందండి అందులో పెద్ద విషయమా అంటే, లేదు అట్లా కాదు, మా దానిలో పోటీ బాగున్నది, మేము మొత్తం తయారు చేసుకోవాలి, మేము మాకు టైం కావాలన్నారు. ఇప్పుడు నిజమేనేమో అనుకున్నాం, కానీ అప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది, 3148 వార్డులకు డివిజన్లకు ఎన్నికలు జరిగింది. 3148 వార్డులకు డివిజన్లకు ఎన్నికలు జరిగితే మన పార్టీ తరఫున, టీఆర్ఎస్ తరఫున 8900 నామినేషన్లు వేసినారు. అంటే ఒక్కొక్క వార్డుకు దగ్గర 3 వేసారు నామినేషన్, యావరేజ్గా సగటున తీసుకుంటే. కాంగ్రెస్ పార్టీ కూడా గిట్లే ఉంటుందేమో, పోటీ బాగుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా, నిజమేనేమో నేను చూస్తే. ఆఖరికి ఏమైంది ఎరికేనా, మనమేమో 3148 బీఫామ్లు ఇచ్చినాం. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దామంటే కూడా ఒక 800 కాంగ్రెస్కి అభ్యర్థులు వెళ్ళారు. బీఫామ్లు ఇస్తామంటే కూడా తీసుకునే దిక్కు లేదు. బీజేపీ వాళ్ళు ఇక తెల్లారలేస్తే వాళ్ళ నిలువుడైతే మీకు చూడు చెప్పవసరం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు 4 గెలిచారు సీట్లు ఎంపీ. ఓ ఇక దానికే ఎగిరెగిరి పడుడు, మేమే ప్రత్యామ్నాయం తెల్లారలేస్తే. ఆ డబ్బాల రాళ్ళేసి ఉప్పు వస్తుంది చూడు సౌండ్, గుల్కరాళ్ళేసి ఆ స్టైల్లో తెల్లారలేస్తే లచ్చన్న గోళ. ఏ ఇక మేమే ఎల్లుండే కూర్చుంటున్నాం, కేసీఆర్ దిగిపోతూనే ఉన్నాడు, ఎల్లుండి మేమే ఎక్కుతున్నాం అని చెప్పి డైలాగులు మాత్రం ఓ భారణత కొడతారు. తీరా చూస్తే 3148 స్థానాలకు గాను బీజేపీ వాళ్లకు దగ్గర 700 వాళ్ళకు కూడా అభ్యర్థులు లేరు. ఇద్దరికి కలిపి చూస్తే 1200 స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులే లేరు. డైలాగులు చూస్తే మాత్రం బా రేపో ఎల్లుండో మనం టీఆర్ఎస్ ఒడగొట్టేసినాం, కూసున్నాం, ఇక మేమే రేపు ఆ సీట్లు అన్నంత హడావుడు ఉంటుంది. సరే ఎలక్షన్ అయింది, ఎలక్షన్ అయితే చివరికి ఏం తేలింది ఈరోజు, 3148 స్థానాల్లో దగ్గర 70% స్థానాలు మళ్ళీ టీఆర్ఎస్ గెలిచింది. 92% ఈరోజు మున్సిపాలిటీలు, నగరపాలిక కార్పొరేషన్ కలిపితే ఈరోజు టీఆర్ఎస్ గెలిచింది. కానీ టీఆర్ఎస్ గెలవడంతోనే మనం ఏదో అహంకారంతో విర్రవీగిపోయి ఇష్టం ఉన్నట్టు ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. చాలా చట్టం కల్పించిన హక్కును వాడుకున్నాం బ్రహ్మాండంగా. ఈరోజు మొత్తంగా అన్ని కార్పొరేషన్లు, ఒక 8 తప్ప అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో మన వాళ్ళు గెలిచి ఈరోజు చైర్మన్గా ప్రజల ఆశీర్వాదం మీదకు ముందుకు పోతూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ ఎన్నిక అంతా అయిపోయిన తర్వాత నిన్న మొన్న పేపర్లు చూస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్లు, లక్ష్మణ్ గారి స్టేట్మెంట్లు చూస్తుంటే నాకు నిజంగా కూడా అర్థం కాలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక ఆయన అంటాడు అసలు మొత్తం డబ్బుమయం అయిపోయిన ఎన్నికలు, డబ్బులతో కొనేసిన మొత్తం. నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు, అంటే మీరు ఓట్లేసిన తెలంగాణ ప్రజలను, పట్టణ ప్రాంతాల్లో ఓట్లేసిన తెలంగాణ ప్రజలను ఈరోజు ఈ 2 పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే అవమానిస్తూ ఉన్నాయి. ఓట్లేసి డబ్బులతో కొనుక్కొని టీఆర్ఎస్లు గెలిచిందనే మాట మాట్లాడుతుందంటే ఆ ఓట్లేసిన ప్రజలను అవమానించడం కాదా, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది కూడా నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు నేను వింటే అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతేనేమో మాకు ఆ ఓటింగ్ మెషిన్ల మీద డౌట్ ఉన్నది, టీఆర్ఎస్ వాళ్ళు లేదా చిప్పేదో ఏదో వచ్చింది, ఏదో వచ్చినా కారికే పోతుంది అని అప్పుళ్ళు పెట్టిండు. ఏ బటన్ వచ్చినానంట కారికే పడ్డదట ఓటు, వాళ్ళు ఎవడన్నా చేయి కొత్తితే కూడా మనకే పడ్డదట, అట్లా అప్పుడు లొల్లి పెట్టిండు. మరి తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, అందులో గుద్దురే కదా, అందులో గుద్దిను, అందులో గుద్దితే అడ్డం పడ్డారు. అప్పుడు 32 జిల్లా పరిషత్లు మనమే గెలిస్తే అప్పుడు ఏమన్నాను అర్థం కాలేదు. మళ్ళీ నిన్న కూడా గుద్దిండ్రు మున్సిపాలిటీలో, కూడా మళ్ళా గుద్దిండ్రు ప్రజలు. ఇప్పుడేమంటుండు కొత్తగా, నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, నాకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు నీకు అన్ని వ్యవస్థల మీద నమ్మకం పోయింది కాబట్టి, ఆఖరికి హుజూర్ నగర్లో నీ సొంత సీటు కూడా పోయింది కాబట్టి, ఇక నువ్వు విరమించుకొని ఇంట్లో కూర్చుండి ఒక్కటే మిగిలింది అన్నది మాత్రం పక్క. ప్రజలు నీకు చెప్తున్నారు, నీకు నీ పార్టీకి పరోక్షంగా చెప్తున్నారు, ఇక జాలించుకోవాయా అని చెప్తున్నారు. నువ్వు జాలించుకుంటలేవు, నీకు వ్యవస్థల మీద నమ్మకం పోతున్నది, ప్రజలకేమో నీ పార్టీ మీద నమ్మకం పోయింది. ఎప్పుడో పోయింది, నీ నాయకుని మీద, మీకు ఈరోజు జాతీయ నాయకత్వం మీద, రాష్ట్రంలో ఉండే మీ నాయకత్వం మీద విశ్వాసం పోయింది కాబట్టే ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపిస్తూ ఉన్నారు.